49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఒడిశా రైలు ప్రమాద ఘటన అందరిని కలచివేస్తుంది. వందల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం పట్ల రాజకీయ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా రైలు దుర్ఘటన దురదృష్టకరమన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది అన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన జగన్ వారికి మనోస్థైర్యం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. घटना स्थला मंत्री अमरनाथ नेतृत्व में मुग्गर ईएस बृंदा जगन पंप जिला कलेक्टर कार्यलया एंक्वायरी विभाग अवसरमे घटना स्थला पंपे अंबुलेंसर्जेंसी सेवल कोसम विशाख सह ओडिशा सरहद जिला आस्पत्र अलर्टार कोरमंडल एक्सप्रेस रैल प्रमादम पै तेलंगाणा सीएम केसीआर तीव्र दिग्भ्रांति व्यक्त मृतुल कुटुंबालकु संतापं तेलिपारु. क्षतगात्रुलकु मेरुगैन वैद्यं अंदिंचेंदुकु प्राणालु कोल्पोयिन वारि कुटुंबालनु आदुकुनेंदुकु केंद्र राष्ट्र सर्कारुलु चर्यलु तीसुकोवालनि कोरारु. ओडिशा रैलु प्रमादं दुरदृष्टकरमनि जनसेन अधिनेत पवन कल्याण अन्नारु. मृतुल कुटुंबालकु संतापं तेलिपिन जनसेनानि तेलुगु राष्ट्राल प्रयाणिकुलकु सहकारं अंदिंचालनि एपी तेलंगाण सर्कारुलकु विज्ञप्ति चेशारु. రైలు ప్రమాదాల నివారణకు కేంద్రం భద్రత చర్యలపై తక్షణ దృష్టి పెట్టాలని కోరారు. కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ విషయం తెలిసి షాక్ అయినట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రాణ నష్టం జరిగిన తీరు చూస్తుంటే మనసుకు ఎంతో బాధాకరంగా ఉందన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారి ప్రాణాలను కాపాడేందుకు ఇప్పుడు రక్తం ఎంత అవసరమన్న చిరంజీవి రక్తదానం చేయాలని ప్రమాద స్థలానికి దగ్గరగా ఉన్న తన అభిమానులకు పిలుపునిచ్చారు. రైలు ప్రమాదం ఎంతో విషాదాన్ని నింపిందని మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ ఘటన వల్ల బాధపడుతున్న ప్రతి వ్యక్తి ఎలా ఉన్నాడనే ఆలోచిస్తున్నట్లు తారక్ తెలిపాడు. ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ వారికి మరింత మానసిక బలాన్ని సహకారాన్ని అందించాలన్నాడు. రైలు ప్రమాద ఘటన తీవ్రంగా బాధించిందని క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన కోహ్లీ క్షతగాత్రులకు తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు.